సో కేసీఆర్ గారి దగ్గర నుంచి మీకు చాలాసార్లు పిలిపొచ్చింది, ఎందుకని వెళ్ళలేదు? నేను నాకు పిలుపొచ్చిన మాట వాస్తవం, నాకు టికెట్ ఇస్తానన్న మాట వాస్తవం, కానీ నేను ఫ్రీడమ్ కోరుకుంటున్నాను. నా వ్యూస్ని ఎక్కడంటే చెప్పగలిగేటట్టుగా ఉండేటట్టుగా లేదు, నా వ్యూస్ని ఇంప్లిమెంట్ చెయ్యగలిగేట్టుగా ఉండే దగ్గర నేను పనిచేస్తే ఉపయోగం, కానీ నా వ్యూస్నే వినలేని, చూడలేని, ఇంప్లిమెంట్ చేయలేని ప్లేస్లో నేను ఉండి ఏం లాభం లేదని నేను పోలేదు, పోను కూడా. ఓకే, వెళ్ళరు కూడా? వెళ్ళను కూడా. ఓకే, ఎందుకని అంటే ఇప్పుడు కేసీఆర్ పిలిచి వెళ్ళిన వాళ్ళందరూ ఎమ్మెల్యేగా చాలామంది డెవలప్ అయ్యారు. సో మీకు మీరు డెవలప్ అయ్యాను అని అనను సార్, కాకపోతే ఎందుకని మంచి పదవి ఉంటుంది కదా. నేను పేరులో తక్కువ లేదు, ఆర్థికంగా బలంగా ఉన్నాను. సో నేను సేవ చేయాలనుకుంటున్నాను. సేవ పదవి ఉంటేనే చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. నేను ఈ తెలుగు ప్రజలని ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలో 50 దేశాలలో ఎక్కడ చూసినా కూడా మన తెలుగోడే ఉండేటట్టుగా రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఇది విన్ విన్, వీళ్ళందరినీ కోటీశ్వరులుగా మారడానికి ఉపయోగపడింది. నేను అందరిని కోటీశ్వరులను చేశాను, అక్కడ నుండి 100,000 కోట్లు ఇండియాకి వచ్చేటట్టుగా చేశాను. తర్వాత ఆ దేశంలో నీటి సమస్య ఎంత ఘోరంగా ఉండేదంటే పొద్దున పోతే సాయంత్రం వరకు ఒక్క కుండ నీళ్ళు కూడా దొరికిన పరిస్థితి ఉన్న దేశాలలో నీటి సమస్య తీర్చడానికి నేను మూల కారకుడిని అయినాను. సో ప్రపంచంలోనే ఈ రంగాన్ని మన భారతదేశమే 1గా మార్చడం జరిగింది. ఇట్లా ఎన్ని విధాలుగా సేవ చేయొచ్చో అన్ని విధాల మనం సేవ చేయొచ్చు. పదవే అవసరం లేదు. పదవి అంటూ తీసుకుంటే దానికి ఒన్నదిచ్చే విషయంగా ఉండాలి. అక్కడ నా రోలు మనం ప్లే చేయగలిగి ఉండాలి. సో నేను అనుకుంటున్నట్టుగా ఏదైతే ఒక వినూతనమైన పద్ధతులతో విప్లవాత్మకమైన మార్పు ప్రతి రంగంలో తీసుకొచ్చే స్కోప్ ఉంది కనుక ఆ విధంగా మనం చేయటానికి ఆ పరిస్థితిలో లేనప్పుడు అందులోకి పోయి వేస్ట్ కనుక ఇది కాంగ్రెస్లోనే సాధ్యమని నేను భావిస్తున్నాను. ఇక్కడ అందరినీ సమానంగా చూడటం కానీ, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పనిచేయటం కానీ, తర్వాత క్రియేటివ్ ఆలోచన ఉంటే వినగలిగే శక్తి కానీ ఆర్ ఇంప్లిమెంటేషన్ చేయగలిగే శక్తి కానీ కాంగ్రెస్లోనే ఉంటుందని నేను భావిస్తున్నాను. అందుకే నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదంతా డెవలప్ చేయగలిగాను. సో